రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తులను ఆన్లైన్లోకి తెచ్చే ప్రక్రియ ప్రారంభం కాగా ఇంటింటి సర్వేలో సిబ్బంది నిమగ్నమయ్యారు. కామారెడ్డి జిల్లా బంట్రడా మండలంలోని సోమేశ్వర్ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో కారోబార్ దుర్గాగౌడ్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ సతీష్ ఇంటింటికి వెళ్లి వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. గ్రామంలో మొత్తం 494 గృహాలు ఉండగా ఇప్పటి వరకు 210 గృహాలకు సంబంధించి సర్వేలు పూర్తి చేశారు. ఇంటింటి సర్వే వల్ల ఆస్తుల లెక్క ఇక పక్కాగా ఉండనుంది. నివాస స్థలాలకు సంబంధించి నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రభుత్వ అసైన్డ్ పరంబోకు భూముల్లో నిర్మించిన ఇళ్లకు సైతం అనుమతులు జారీ చేయనున్నారు. దీంతో క్రయ విక్రయాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాలు నమోదు చేయనున్నారు. దీంతో ప్రతి ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. సోమేశ్వర గ్రామంలో ఇంటింటి సర్వేలో భాగంగా సర్వే చేస్తూ అందరి వివరాలు సేకరిస్తున్నట్టు గ్రామ కార్యదర్శి దుర్గాప్రసాద్ చెప్పారు. సర్వే చేస్తున్న సమయంలో ప్రజల నుంచి సమాచారం సేకరించే విషయంలో కొంత ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం సూచించిన మేరకి ఇంటింటికి సర్వే సోమేశ్వర గ్రామంలో ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటివరకు ఎన్ని చేశారు మీరు? మొత్తం 493 ఉన్నాయి మా దగ్గర. ఇప్పటి వరకు 210 చేసాము. 101 మరణాలు ఉన్నాయి. 100 మిగిలిన ఇంకా 182. దీని లోపల వలసదారులు 20 ఉన్నారు. మళ్ళా కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్లాట్స్. సో ఈ సర్వేకు సంబంధించి మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేస్తున్న టైం లోపల మీరు ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, ఏం చెప్పాల్సుకున్నారు మీరు? మా విధి నిర్వహణ మేము చేస్తున్నాము. ప్రజలు సహకరిస్తున్నారు, కొంతమంది అవగాహనతో చేస్తున్నారు, కొంతమంది పాస్బుక్లు ఉన్నా అని ఇవ్వడానికి కూడా కొద్ది వెనక ముందు చేస్తున్నారు. ఆధార్ కార్డులు అన్నీ సమీకరించుకుంటే మాకు తొందర పని అవుతుంది. కొద్దిగా వాళ్ళు లేట్ చేసే వరకు మా వర్క్ లోడ్ ఎక్కువైతుంది మాకు. సో మొత్తం మీద ఇప్పుడు మీ గ్రామస్తులకి ఇట్లాంటి అనుమానాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి ఈ సర్వే వల్ల ఏం లాభం ఉంటుందని అంటున్నారు, మీరు ఏం చెప్పాల్సుకున్న వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేయగలుగుతున్నాం? ప్రతి ఇంటి యొక్క వివరాలు, ఆస్తుల వివరాలు, ఇంటి యజమాని యొక్క ఆస్తుల వివరాలు, నా సొంత భూమి ఇది ఇంత ఉందని వాళ్ళు నిర్ధారించుకొని వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం మేము చేస్తున్నాం.